కోహ్లీ ఇన్ని ఐపీఎల్ సీజన్స్లల్లో మీరు ఫారెన్ ప్లేయర్స్ని నమ్ముకొని ఉన్నది అమ్ముకున్నారు కానీ ఈ సీజన్కి మాత్రం తెలివిగా ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్నే రీటైన్ చేసుకున్నారు మిగిలిన వాళ్ళందరినీ ఆక్షన్లో వదిలేసిర్రు ఇట్స్ ఎ నైస్ డెసిషన్ ఏం నైస్ డెసిషన్ రోహిత్ బ్రో నీ కాన్సన్ట్రేషన్ మా మీదనే ఉన్నది కానీ అన్ని ఫ్రాంచైజీలు గదే పని చేసినాయి వాళ్ళు రీటైన్ చేసుకున్న ఐదు ప్లేయర్లలో నలుగురు ఇండియన్సే డీసీ వాళ్ళు రీటైన్ చేసుకున్న నలుగురు ప్లేయర్లలో ముగ్గురు ఇండియన్సే కేకేఆర్ఓలు రీటైన్ చేసుకున్న ఆరుగురు ప్లేయర్లలో నలుగురు ఇండియన్సే లక్నో సూపర్ జైన్స్ రీటైన్ చేసుకున్న ఐదుగురు ప్లేయర్లలో నలుగురు ఇండియన్సే ఇక ముంబై ఇండియన్స్ అయితే హైలైట్ ఐదుగురుకు ఐదుగురు ఇండియన్ ప్లేయర్స్ నే రీటైన్ చేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్ రీటైన్ చేసుకున్న ఆరుగురు ప్లేయర్లలో ఐదుగురు ఇండియన్సే గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకున్న ఐదుగురు ప్లేయర్లల్లో నలుగురు ఇండియన్సే ఇట్లా మొత్తం రీటైన్ అయిన నలభై ఆరు ప్లేయర్లలో ముప్పై ఆరు ఇండియన్ ప్లేయర్సే ఉన్నారు ఇప్పుడు ఆక్షన్ లా మాకు మిగిలిందెవరు మళ్ళా ఫారెన్ ప్లేయర్సే అంటే ఇప్పుడు మీరు మీ ఫారెన్ ప్లేయర్స్ ని వదిలేసి మళ్ళాగా వేరే టీమ్ లో వదిలేసిన ఫారెన్ ప్లేయర్స్ ని కొనుక్కుడే గాడ్ మస్ట్ బి క్రేజీ వద్దనుకున్నా గానీ ఫారెన్ ప్లేయర్లు మమ్మల్ని లేరు ఏ అట్లెందుకు అనుకుంటానో కోహ్లీ రిషబ్ పంతు శ్రేయాస్ అయ్యారు కెఎల్ రాహులు ముగ్గురికి ముగ్గురు దగడ ప్లేయర్ల చిల్లు బయటికి వాళ్లల్లో మీ టీమ్ గుంజు ఈశాన్ కిషన్ వెంకటేష్ అయ్యారు నితీష్ రానా ఆవేశ్ ఖాను అంతెందుకు మీ ఎక్స్ ప్లేయర్ యూజీ చాలు కూడా ఆక్షన్లు ఉన్నాడు మీ దగ్గర ఉన్న పర్సుతో మీరు మంచి ఇండియన్ ప్లేయర్స్ ని తీసుకోగలుగుతారు ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు ధోని అన్న ఆ చిలరేయిపోతాం రోహితు నాకెందుకోసారి ఈసారి ఆరు పట్టాలు తప్పేటట్టే కనిపిస్తాంది ఎందుకుతో నీపై ఆరుగురుకి ఆరుగురు వాళ్ళ ప్లేస్ ని రీటైన్ చేసుకుని కోర్ టీం ని వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు యాంగిల్ లో చూసినా స్ట్రాంగ్ గా ఆవపిస్తాను కదా కేకేఆర్లు కూడా గట్లనే ఆరుగురికి ఆరుగురు ప్లేయర్ని రీటైన్ చేసుకున్నారు కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు అరవై తొమ్మిది కోట్లు కానీ రాజస్థాన్ మాత్రం డెబ్బై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టింది రెండు సీజన్ల యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసరికి బట్లర్ కి రిలీజ్ చేసిల్లు పవర్ ప్లే ఫుట్బాల్ ఆడే బోల్ట్ కి రిలీజ్ చేసిల్లు కానీ ధ్రువ్ జూరెల్ సందీప్ శర్మకి రిటైన్ చేసుకున్నారు ధ్రువ్ కి అయితే ఏకంగా పద్నాలుగు కోట్లు ఇచ్చిల్లు ఆక్షన్లు అంతకంటే తక్కువకే నాకు తెలిసి ఇక వాళ్ళ దగ్గర మిగిలింది నలభై ఒక్క కోట్లు ఆర్టీఎం కార్డులు కూడా లేవు ఈ ఆక్షన్ల వాళ్ళకు మళ్ళా మంచి ప్లేయర్లు దొరకడం కష్టమే అట్లయితే మంచిదే కదా మనకి ప్రతిసారి పానకంలో పుడక లెక్క ప్లేఆర్ కి అట్లనే ఈసారి కూడా అత్తం మా స్ట్రాటజీ ఏందో మీకు ఆక్షన్ అయిపోయాక అర్థమవుతుంది గెలుతాముడు నువ్వు గుజరాత్ టైటాన్స్కి కెప్టెన్వి కానీ నీకు సెకండ్ ప్లేయర్గా రీటైన్ చేసుకున్నారు పదహారు పాయింట్ యాభై కోట్లు ఇచ్చిల్లు కానీ రషీద్ ఖాన్కి మాత్రం పద్దెనిమిది కోట్లు ఇచ్చిల్లు అంటే కెప్టెన్వి నీకంటే రషీద్ ఖానే ఇంపార్టెంటా ఏ ఏం లేదు కోహ్లి అన్న ఇంతకుముందు ఎస్ఆర్ఎస్లోకి వెళ్ళి రషీద్ ఖాన్ ఫస్ట్ ప్లేయర్గా రీటైన్ చేసుకుని బయటికి వచ్చిండు మళ్ళీ మా టీంలోకి వెళ్ళి బయటికి పోతే ఎట్లా అని నాకంటే ఎక్కువ పైసలైనా మంచిదే ఇచ్చి రీటైన్ చేసుకోవాలని నేనే చెప్పినా అయినా అట్లా అనుకుంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు అన్న కంటే ఎక్కువ అన్నకి ఇచ్చి రీటైన్ చేసుకోలేదా ఎస్ఆర్ఎస్ లెసన్ కి కూడా వాళ్ళ కెప్టెన్ కంటే ఎక్కువనే ఇచ్చిళ్ళు టీం మంచిగా సెట్ అవ్వడం ఇంపార్టెంట్ వెరీ గుడ్ తమ్ముడు నీకు అమౌంట్ తగ్గినా గానీ టీం కాంబినేషన్ ఇంపార్టెంట్ అని ఆలోచించిన చూడు నెక్స్ట్ సీజన్ నువ్వు ఖచ్చితంగా ప్లే ఆఫ్ శశాంక్ శశాంకు మన ఇద్దరి మీద ఎంత నమ్మకం ఉంటే ప్రీతక్క మన ఇద్దరిని రీటైన్ చేసుకుని మిగిలిన వాళ్ళందరినీ రిలీజ్ చేస్తుంది ఇక నాకు తెలిసి నన్ను కెప్టెన్ నిన్ను వైస్ కెప్టెన్ కూడా చేస్తది కావచ్చు ఏం మాట్లాడతాను ప్రాబ్సిమిరాను ఇద్దరం అన్క్యాపుడ్ ప్లేయర్స్ కాబట్టి ఎనిమిది కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి మన ఇద్దరిని రీటైన్ చేసుకున్నది ప్రీతక్క మన ఇద్దరి మీద నమ్మకంతో కాదు మిగిలిన ప్లేయర్స్ మీద నమ్మకం లేక ప్రతి సీజన్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫైలి బాధ తట్టుకోలేక అవును శశాంకు బ్రో నువ్వు చెప్పింది కూడా కరెక్టే సారైనా మన టీంలకి మంచి మంచి ప్లేయర్లు వచ్చి ఎట్లయినా ప్లే కి పోవాలి ప్రీతక్క మన ఇద్దరి మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి ఎవ తలా అన్నా నా ఐసింగ్ బౌలింగ్ బౌలింగ్కి నన్ను అసలు రీటైన్ చేసుకుంటారని అనుకోలే కానీ పదమూడు కోట్లు ఇచ్చి సెకండ్ ప్లేయర్గా రిటైన్ చేసుకున్నారు ఏ దీపక్ చార్ ను షార్దుల్ ను రిటైన్ చేసుకుంటారు అనుకుంటే నన్ను చేసుకున్నారు నేను ఆక్షన్ లేకపోయినా ఎన్ని పైసలు వచ్చేటియో రాకపోయేటియో తమ్ముడు నేను ఇంకా నీకు ఇచ్చే ట్రైనింగ్ పూర్తి కాలేదు నేను రిటైర్ అయ్యే టైం వరకు నిన్ను మళ్ళీ ఇంకా అంత పెద్ద బౌలర్ని చేసే రిటైర్ అవుతా నేనైనా రిటైర్ అయితే కావచ్చు కానీ నువ్వెప్పుడు రిటైర్ కావాలి ఏంది తమ్ముడు ఏమో అంటాను ఏం లేదన్నా ఎప్పుడెప్పుడు మళ్ళా నీతో గ్రౌండ్లో ఆడాలా అని వెయిట్ చేస్తానా కోహ్లీ అన్న ఈ సీజన్లో నీకు ఇరవై ఒక్క కోట్లు నాకు ఇరవై ఒక్క కోట్లు మన ఇద్దరి శాలరీ సేమ్ పిచ్చు ఏ నువ్వు ఆక్షన్లకు వచ్చేది ఉంటే నీకు అంతకంటే ఎక్కువ వచ్చేది పూరాను ఎవలో ఏంది మేమే అంతకంటే ఎక్కువ ఇచ్చి తీసుకునేటోళ్ళం అనవసరంగా తొందరపడి రిటెన్షన్ ఒప్పుకున్నావు అంతే అంటావా వాళ్ళు క్లాస్ అని ఇరవై మూడు కోట్లు ఇచ్చిల్లు నాకు కూడా మీరు గంతేయాలంటేనే ఇరవై ఒక్క కోట్ల కొప్పుకున్నారు ఆక్షన్లకు అత్తనే మంచిగా ఉండంటావా తమ్ముడు అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టు చరిత్రలో లేదు నిన్ను ఎల్ఏజ్జిఓళ్ళు రీటైన్ చేసుకున్నది వాళ్ళు కెప్టెన్ చేయడానికే ఒకవేళ నువ్వు ఆక్షన్లకు వచ్చేది ఉంటే నీకు ఎక్కువ అమౌంట్ వచ్చేదే కావచ్చు కానీ నేను వాళ్ళు కెప్టెన్ చేసేటోళ్ళ కరెక్ట్ నీ భయ్యా నా కళ్ళు తెరిపించను ఇక ఐపీఎల్ లో చూడు నా కెప్టెన్సీతో నేను లక్నో సూపర్ జెయిన్స్ ని ఫస్ట్ ట్రోఫీ గెలిపిస్తా ఇప్పుడు అట్లనే ఉంటుంది పూరాను తర్వాత తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది జస్ట్ స్పూఫ్ మాత్రమే మిమ్మల్ని నవ్వించడానికి చేసింది సో ఇందులో ఎటువంటి ఇంటెన్షన్స్ అయితే లేవు మీకు ఈ వీడియో నస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్